ఫస్ట్ మ్యాంగో పాప్సికల్ స్టార్ట్ చేద్దామండి. వెల్కమ్ టు పొలిటికోస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఫుడీ లవర్స్ అంతా ఈరోజు పొలిటికోస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఏ రెసిపీని తయారు చేయబోతుందని ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు కదా. అయితే ఈరోజు మనం చేయబోయేది ఏంటో సంగీత గారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చూస్తుంటే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మరి ఇది దేనికి యూజ్ చేస్తారు, ఏ ఐటెం యూజ్ చేసిపోతున్నాం కూడా తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ సంగీత గారు, ప్లీజ్ వెల్కమ్ అండి. నమస్తే వ్యూవర్స్, ఇవాళ పాప్సికల్ చేయబోతున్నాను. మ్యాంగో పాప్సికల్స్, వాటర్మెలన్ అండ్ గ్రేప్స్ అండి. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ మ్యాంగో పాప్సికల్ స్టార్ట్ చేద్దామండి. దానికి కావాల్సింది మ్యాంగో కట్ మ్యాంగోస్ అండి. ఓకే. షుగర్, ఓకే. ఫ్రెష్ క్రీమ్, ఓకే. హనీ, ఓకే. లైమ్ జ్యూస్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదండి, మ్యాంగో పీసెస్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నారు, కాసంత హనీ, షుగర్ అండ్ ఆల్సో ఫ్రెష్ క్రీమ్. మరి ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తారా? బ్లెండింగ్ మెషిన్ తీసుకుందామండి ఫస్ట్. ఓకే, దాంట్లో ఓపెన్ చేద్దాం ఫస్ట్, దెన్ కట్ మ్యాంగోస్ యాడ్ చేద్దాం. ఓకే, కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని మనం ఫస్ట్ వేస్తున్నామండి. ఓకే, అంటే మనకి టేస్ట్కి తగ్గట్టు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చా అండి, లేకపోతే జస్ట్ మీరు మెజర్మెంట్ కోసం ఒకరికి సరిపడా చేస్తున్నారా? 2 కప్స్ తీసేసుకున్నాను. ఓకే అండి, 2 గ్లాసెస్ అవుతుంది. ఓకే, 2 కప్స్ ఆఫ్ మ్యాంగో పీసెస్ అండి మనం స్లైడ్స్గా కట్ చేసుకున్నాము అండ్ గ్రైండర్లో కూడా వేసుకున్నాము. నెక్స్ట్ అండి, ఇది ఫ్రెష్ క్రీమ్ అండి. ఓకే, 1 స్పూన్ 1½ స్పూన్ ఇస్తున్నానండి. ఓకే, 2 కప్స్ ఆఫ్ మ్యాంగో స్లైడ్స్కి మనం 1½ స్పూన్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ వాడామండి. నెక్స్ట్ హనీ తీసుకున్నాం. హనీ అండి, హనీ స్వీట్నెస్ ఇస్తుందా అండి ఐస్ క్రీమ్కి, పాప్సికల్స్కి. ఓకే, పిల్లలకి ఎక్కువ షుగర్ కావాలి కాబట్టి ఇంకొక 1 స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. ఓకే, ఆల్రెడీ హనీ స్వీట్గా ఉంటుంది అండ్ ఇంకాస్త స్వీట్ ఇష్టపడేవారు 1 స్పూన్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి, ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాము. ఓకే, స్మూత్గా బ్లెండ్ అయింది. ఓకే, ఒక బౌల్కి తీసుకుందాం. ఓకే, మనం బ్లెండ్ చేసుకున్న అంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నామండి. సో చాలా సూదిగా, చాలా సాఫీ సాఫీగా ఉంది చూడ్డానికైతే. 2 కప్స్ ఆఫ్ మనం మ్యాంగో స్లైడ్స్ వేసుకున్నాము అండ్ ఆల్సో షుగర్ హనీ కూడా వేసుకున్నాము. చాలా చాలా బాగుంది చూడ్డానికైతే. నెక్స్ట్ ఏంటి మేడం ప్రాసెస్? ఇప్పుడు పాప్సికల్స్లో ఫిల్ చేసుకుందాం. ఓకే, సో ఇది కూడా మనకు బయట దొరుకుతుంది, మార్కెట్లో అవైలబుల్ ఉందండి. ఓకే, అంటే జనరల్గా వెళ్ళి మనం పాప్సికల్స్ అనేసి అడిగితే ఇచ్చేస్తారండి? డిమార్ట్లో దొరుకుతుందండి పాప్సికల్స్, డిఫరెంట్ షేప్స్లో వెరైటీస్లో దొరుకుతుంది. ఓకే, పిల్లలకి హెల్దీ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఈజీగా తింటారు. ఓకే, సో చూసాం కదండి బయట మనం జనరల్గా మార్కెట్స్లో కనుక వెళ్ళి పాప్సికల్స్ బాక్స్ అని అడిగితే ఇలా ఉంటుంది, ఇలా ఇచ్చేస్తారు. మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నటువంటి మ్యాంగో స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా సాఫీగా అయిపోయింది చూస్తున్నాము అండ్ వీటిలో ఫిల్ చేసుకుంటున్నాము ప్రస్తుతానికి. ఇది కూడా 8 అవర్స్ అవుతుందండి సెట్ అవ్వడానికి. ఓకే, లైక్ ఫ్రీజర్లో పెట్టాలి? ఫ్రీజర్లో పెట్టాలా? ఓకే, ఇది మ్యాంగో పాప్సికల్. ఇప్పుడు చేయబోయేది నెక్స్ట్ వచ్చి వాటర్మెలన్ పాప్సికల్. సో మ్యాంగో పాప్సికల్స్ అయిపోయాయండి, ఇప్పుడు వాటర్మెలన్ పాప్సికల్స్ అండి. దీనికి కావాల్సింది వాటర్మెలన్, లైమ్ అండ్ జింజర్ అండి, షుగర్. ఓకే అండి, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. బ్లెండర్ తీసుకుందాము. ఓకే, బ్లెండర్లో వాటర్మెలన్ వేద్దాము. ఓకే, ఇందాక మ్యాంగో 2 కప్స్ స్లైడ్స్ ఎలా తీసుకున్నామో అలాగే ఇప్పుడు ఇది కూడా 2 స్లైడ్స్ తీసుకుంటున్నామండి. వాటర్మెలన్ అండ్ జింజర్. జింజర్, ఓకే.
వాటర్మెలన్ జ్యూస్ లో జింజర్ మంచి టేస్ట్ ఇస్తుందండి. ఓకే అండి. నెక్స్ట్ స్క్వీజ్ అవుట్ లైమ్ జ్యూస్. ఓకే ఓకే. నిమ్మకాయ రసం ఏదైతే ఉందో అది మాత్రం తీసుకుంటున్నామండి. జస్ట్ అలా మనం స్క్వీజ్ చేసుకుంటే చాలు. 3 స్లైడ్స్ అండి ఇది, అంటే లేకపోతే మనకి మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు అండి. మీకు కావాలి ఎక్కువ సార్ కావాలంటే ఎక్కువ లైమ్ జ్యూస్ వేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ అండి షుగర్. ఓకే. షుగర్ వద్దు అనుకునే వాళ్ళు స్టీవియా పౌడర్ యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది న్యాచురల్ షుగర్స్. ఓకే. ఈ స్టీవియా పౌడర్ అనేది కూడా మనకు బయట నార్మల్గా దొరుకుతుంది. ఓకే. ఇక షుగర్ వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం ఆ పౌడర్ని యూస్ చేసుకోవచ్చు అండి, అది మనకి నార్మల్గానే దొరుకుతుంది. ఓకే. స్టీవియా పౌడర్. ఓకే. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి మొత్తం. సో బ్లెండ్ అయిపోయిందండి పూర్తిగా. సేమ్ అండి, ఇప్పుడు సర్వింగ్ తీసుకోవడమే. ఓకే. బౌల్ లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే. పల్ప్తోనే తీసుకోవాలా, స్ట్రెయిన్ అవుట్ చేయకూడదు. ఓకే అండి. ఓకే. ఫ్రూట్స్ ఎక్కువ ఫైబర్ ఉంటుంది పల్ప్లోనే. ఓకే. ఇప్పుడు పాప్సికల్లో ఫిల్ చేసుకుందాం. మంచి జింజర్ ఫ్లేవర్ వస్తుందండి. ఓకే. సో మనం ఇలా ఫిల్ చేసుకోవాలండి. జనరల్గా అంటే కొంతమంది ఏంటంటే పీచు పదార్థం ఉంటుంది దీంట్లో అని చెప్పేసి అది మొత్తం తీసేస్తారు, కాకపోతే అలా పల్ప్తోనే మనం మొత్తం యూజ్ చేయాలి అని చెప్తున్నారు. దీంట్లోనే ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది అని చెప్పి సంగీత గారు చెప్తున్నారు. అంతేనా అండి? ఓకే. సో ఇందాక మనము మ్యాంగోది కూడా ఇలాగే వేసుకున్నాం కదండి, ఇప్పుడు మనము వాటర్ మెలన్ని కూడా ఇలాగే బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా వేసుకోవాలి. సో ఇది అయిపోయినట్టే అండ్ మనం దీన్ని క్లోజ్ చేసేద్దాం. మనం మ్యాంగో పాప్సికల్స్ చూసాము, అలాగే వాటర్ మెలన్ పాప్సికల్స్ కూడా చూసాము, ఇప్పుడు గ్రేప్ పాప్సికల్స్ చూడబోతున్నాం. సో దీని తయారు విధానం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇలా గ్రేప్స్ అండి. ఓకే. షుగర్. ఓకే. లైమ్. ఓకే. అండ్ లిటిల్ ఆఫ్ హనీ. ఓకే. దాని అండి, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బ్లెండర్ తీసుకుందాం అండి. ఓకే. గ్రేప్స్ వేసుకోవాలా? యా, గ్రేప్స్ యాడ్ చేసుకుందాం. ఓకే. 2 కప్స్ ఆఫ్ గ్రేప్స్ అండి. ఇలాంటి బౌల్లో మన ఇంట్లో కనుక ఇంత చిన్న సైజ్ ఉంటే కనుక ఈ కప్కి సరిపడా గ్రేప్స్ ఏవైతే ఉన్నాయో 2 కప్స్ తీసుకోండి. దెన్ లైమ్ జ్యూస్. మనం ఆల్రెడీ లైమ్ జ్యూస్ని కట్ చేసుకొని దాంట్లో ఉన్న ఇత్తుల్ని కూడా తీసేసామండి. ఇలా మనం జస్ట్ ఫీజ్ చేసుకోవాలన్నమాట. ఆ నిమ్మ రసాన్ని తీసుకోవాలి. నెక్స్ట్ అండి. లైమ్ వెజెస్ కట్ చేసుకుంటే సీడ్స్ రాదండి. ఓకే. నెక్స్ట్ అండి. షుగర్. ఓకే. దీంట్లో కూడా ఇన్ కేస్ మనం షుగర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఓకే. బెల్లం అలా యూస్ చేయవచ్చు అండి. ఓకే. షుగర్ వద్దనుకున్న వాళ్ళు బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ స్టీవియా పౌడర్ కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నారు సంగీత గారు. అండ్ నెక్స్ట్ హనీ. 1 స్పూన్ ఆఫ్ హనీ. ఓకే. సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్ కూడా 1, 2, 3 అంతే. అంతకు మించిన ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే లేవు. ఇంట్లో చాలా ఈజీగా చేసుకునే మెథడ్. ఇప్పుడు మనం ఇది బ్లెండ్ చేయబోతున్నాం. సో ఇది కూడా బ్లెండ్ అయిపోయిందండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలా? బ్లెండ్ అయిపోయింది, స్ట్రెయిన్ చేయకూడదు. ఓకే. ఇది కూడా స్ట్రెయిన్ చేయకూడదు, అంటే మనము తీసుకు తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ అట్లా తినడానికి ఉంటుంది అన్నమాట. ఓకే. ఓకే, చాలా కలర్ఫుల్గా కూడా ఉందండి. నెక్స్ట్ అండి. నెక్స్ట్ వచ్చి పాప్సికల్ ఫిల్ చేసుకుందాము. ఓకే. యాజ్ యూజువల్, అంటే మనం ముందు ఎలా అయితే ఫిల్ఫిల్ చేసుకున్నామో మ్యాంగోది కానివ్వండి, వాటర్ మెలన్ది, అలాగే ఇవి కూడా. ఓకే.
సో పల్ప్ ఏం తీయకుండా ఇలాగే తీసుకోవాలంటున్నారండి. సో దాంట్లో ఫైబర్ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది, ఇలాగే తీసుకోవాలని చెప్పి సంగీత గారు చెప్తున్నారు. సో మనం ఇది వరకు మ్యాంగో కానివ్వండి, వాటర్ మిలన్ కానివ్వండి ఎలా ఫిల్ చేసుకున్నామో ఇప్పుడు గ్రేప్స్ది కూడా అలాగే ఫిల్ చేసుకుంటున్నాం. అంటే మనం తినేటప్పుడు కూడా ఈ ఫ్లేవర్స్ ఒకటికొకటి అలా తింటూ ఉంటే బాగుంటుంది అంటారా? అంటే ఫస్ట్ మ్యాంగో తీసుకున్నాం, నెక్స్ట్ వాటర్ మెలన్ తీసుకున్నప్పుడు గ్రేప్స్ తీసుకున్నాం కదా, లేకపోతే ఓన్లీ వన్ పప్ ఒకే పప్ స్కిల్ లో 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ చేయవచ్చు. చేయొచ్చు, ఓకే, చేయవచ్చు. ఒక ఒక పప్ స్కిల్ తీసుకొని ఫస్ట్ మ్యాంగో జ్యూస్ వేసేసుకొని సెట్ చేసేసుకొని మళ్ళీ సెట్ అయిన తర్వాత మళ్ళీ తీసి వన్ మోర్ లేయర్ అనదర్ 2 అవర్స్ అట్లా 3 ఫ్లేవర్స్ కూడా ఒక స్టిక్ లో వస్తుంది పాప్సికల్ లో. ఓకే అండి, అట్లా కూడా ట్రై చేయవచ్చండి. ఓకే, సో ఇప్పుడు మనం స్ట్రాబెర్రీది చేయబోతున్నామా మేడం? ఓకే అండి, మరి ప్రాసెస్ ఏంటో చూపిస్తారా? స్ట్రాబెర్రీ, కివి, పాప్సికల్. ఓకే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి స్ట్రాబెర్రీ క్రష్. ఓకే, స్ట్రాబెర్రీ క్రష్ లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి లిటిల్ ఆఫ్ కొంచెం హనీ యాడ్ చేస్తాము. ఓకే, కివి. ఓకే, స్ట్రాబెర్రీ క్రష్ అండ్ కివి. కివి, ఓకే, a little of honey. Strawberry crush lo enough sugar will be there. Okay, okay andi, honey veskunnam, strawberry crush and also kiwi, ee moodu kalpi blend cheskondi. Okay, మంచిగా బ్లెండ్ అయిందండి. ఓకే, కలర్ఫుల్ గా ఉంది. ఎస్, స్ట్రాబెర్రీ ఇట్సెల్ఫ్ ఇస్ ఏ నైస్ కలర్ కాబట్టి మనం చూడడానికి కూడా చాలా బాగుందండి అండ్ చాలా థిక్గా చాలా దగ్గరగా కూడా అయింది. సో నెక్స్ట్ అండి, ఒక బౌల్ వేసుకుందాము. ఓకే, ఈ బౌల్ వేసుకుందాము. ఓకే అండి, సో మనం బౌల్లోకి తీసుకుంటున్నామండి. ఓకే అండి, నెక్స్ట్ అండి, పాప్సికల్స్ లో ఫిల్ చేసుకుందాము. సో మ్యాంగో, మనం వాటర్ మెలన్ ఇవన్నీ ఎలా అయితే ఫిల్ చేసుకున్నామో ఇది కూడా సేమ్ అలాగే ఫిల్ చేసుకోవాలంటారు. సో చూసాం కదండి, జనరల్గా మనము మ్యాంగోది కూడా ఇందాక ఇలాగే ఫిల్ చేసుకున్నాము, అలాగే వాటర్ మెలన్ అండ్ గ్రేప్స్ది కూడా ఫిల్ చేసుకున్నాము, ఇప్పుడు మనం స్ట్రాబెర్రీ కూడా ఫిల్ చేసుకోబోతున్నాము. యూనో స్ట్రాబెర్రీ స్మెల్ కూడా అలా వస్తుంది అనమాట, చాలా బాగుంది. సో ఇవి మనం నార్మల్గా సమ్మర్లోనే ఎక్కువ తీసుకోవాలంటారా అండి? సమ్మర్లో బాగుంటుంది అంటారా? సమ్మర్లో కాదు, ఫ్రూట్స్ పిల్లలు తినకపోతే సమ్ డిఫరెంట్ ఫామ్లో చేయడానికి ఇట్స్ ద బెస్ట్ ఐడియా ఫర్. ఓకే, డైరెక్ట్గా ఎవరైతే ఫ్రూట్స్ని తీసుకోలేరో ఇలా చేసి పెడితే హ్యాపీగా తింటానంటారు. ఓకే, పిల్లలు అట్రాక్ట్ అవుతారు. అవును, సో మనం ఇంట్లో ఆడుకునే ఆట బొమ్మల్లాగే కనిపిస్తున్నాయి, దీంట్లో ఫిల్ చేసుకుంటుంటే చిన్నపిల్లలు లైక్ మనం వంట చేసుకుందాము అని చెప్పి సౌదాల ఆటలు ఇవన్నీ అని అంటూ ఉంటాం కదా, అలా చూడడానికి కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు దీన్ని కూడా మనము లైక్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఓకే, సో అన్ని పాప్సికల్స్ రెడీ అయిపోయింది, ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టేసుకుందాము. ఓకే, సో ఎన్ని హాస్ అండి? 8 హాస్. 8 హాస్. ఓకే, 8 హవర్స్ తర్వాత మళ్ళీ ఎలా ఉందో కూడా చూద్దాం. 8 hours later. సో 8 హవర్స్ తర్వాత ఫ్రీజర్స్ నుంచి బయటికి తీసుకొచ్చామండి, అది ఎలా ఉందో కూడా చూద్దాము. సో మేడం, చూడడానికి అయితే చాలా బాగుంది. సో అన్నీ కూడా ఇలాగే ఉంటాయి అనుకుంటున్నాం. ఓకే, సో చూసాం కదండి ఎంత బాగుందో చూడడానికి. 8 హవర్స్ తర్వాత ఫ్రీజర్ నుంచి తీసాము. సో దీన్ని మనం టేస్ట్ చేయబోతున్నాము, టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో కూడా చెప్తాను మేడం. మీరు కూడా ఒకటి తీసుకోండి. చాలా బాగుందండి, ఇప్పుడే మనము ఫ్రీజర్ నుంచి తీసుకొచ్చాం కాబట్టి అంతే చల్లగా, లైక్ వాటర్ మిలన్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉందని చెప్పచ్చు. మీరు కూడా తప్పకుండా ఇంట్లో దీన్ని ట్రై చేయండి, పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ చూపించారు కదా మేడం కూడా, లైక్ మ్యాంగో కానివ్వండి, వాటర్ మిలన్ కానివ్వండి, గ్రేప్స్ కానివ్వండి, అట్ లాస్ట్ వచ్చేసి మనము అన్నీ కూడా ట్రై చేసుకున్నాము, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో వ్యూవర్స్, ఇప్పటి వరకు చూసాం కదండి ఈరోజు ఎపిసోడ్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాము. తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీరు ఇవి ఎలా
ప్లేస్ చేశారు, ఎలా ఉన్నాయో కూడా మాకు తెలియజేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పొలిటికోస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటుంది మీ కీర్తన అండ్ ఆల్సో పొలిటికోస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.